తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన 2022 టెట్ ఫలితాలలో రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ ప్రభంజన. టెట్ పేపర్ 1లో 133 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన జే అంజని. టెట్ పేపర్ 2 మ్యాథ్ సైన్స్ విభాగంలో 129 మార్కులు, 127 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంకులు సాధించిన జే అంజని అండ్ సరిత. టెట్ పేపర్ 2 సోషల్ స్టడీస్ విభాగంలో 122 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంక్ సాధించిన ఏ మమత. మరియు అన్ని పేపర్లలో 90% ఉత్తీర్ణత సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. 2017-18 డిఎస్సి ఎస్జిటీలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన మహేష్. స్టేట్ టాప్ 10 ర్యాంకులతో పాటు అత్యధిక ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. మరియు గురుకుల టీచర్స్లో టీజీటీ మ్యాథ్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ స్రవంతి, టీజీటీ బయోసైన్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సుధా, టీజీటీ సోషల్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ బి శ్రీధర్, టీజీటీ సోషల్ స్టేట్ సెకండ్ ర్యాంక్ రాజేందర్ రెడ్డి, టీజీటీ తెలుగు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అంజన్ కుమార్, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రాజ్యలక్ష్మి, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ సెకండ్ ర్యాంక్ దివ్య, టీజీటీ ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ శ్రీలక్ష్మి, పీజీటీ ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ మురళి, పీజీటీ ఇంగ్లీష్ స్టేట్ థర్డ్ ర్యాంక్ యాదగిరి. 2017-18 డిఎస్సి గురుకుల టీచర్స్లలో 70-80% ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. టెట్ మరియు డిఎస్సి కోచింగ్ కొరకు డైరెక్టర్ సిరికొండ లక్ష్మీనారాయణ గారి సారథ్యంలో అత్యుత్తమమైన అధ్యాపక బృందంచే కొత్త బ్యాచ్లు ప్రారంభమైనవి. వివరాలకు సంప్రదించండి 9246208422, 888-555-2022, 888-585-9000, 800-89-5440, 800-89-5448, 8520-8443. రామయ్య కోచింగ్ సెంటర్ గురుకుల టీచర్. జేఎల్స్, డిఎల్స్, పీజీటీ, పీఈటీ, పీడీ లైబ్రేరియన్స్ కొరకు జనరల్ స్టడీ, కంటెంట్ అండ్ పెడగాజీ, స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీస్ చే ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ బోధన అందించే ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్, దిల్సుఖ్ నగర్. ఆన్లైన్ కోచింగ్ కొరకు డౌన్లోడ్ చేయండి రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. ఈరోజు డిఎల్, జేఎల్స్ అండ్ టీజీటీ నియామక పత్రాలు ఎల్బీ స్టేడియంలో తీసుకున్నారు మా స్టూడెంట్ రామయ్య స్టూడెంట్స్ అందరూ. సో వాళ్ళందరికీ మళ్ళీ ఒకసారి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఈరోజు చాలామంది ఇక్కడికి వస్తే దాదాపు సబ్జెక్ట్ వైజ్గా 100 మంది కలిశారు మినిమం. టీజీటీ కానీ, జేఎల్ కానీ అండ్ డిఎల్ కానీ ఒక్కొక్కరు 3 జాబులు కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. రీసెంట్గా పీజీటీ నియామక పత్రాల అప్పుడు కూడా మేము ఎల్బీ స్టేడియంకి వచ్చినాం, మా రామయ్య ఫ్యాకల్టీ మేము కూడా. అప్పుడు కూడా అది రామయ్య క్లాస్ రూమా, ఎల్బీ స్టేడియమా అన్నట్టు ఉంది అది. ఇప్పుడైతే నిజంగా చూస్తే అందరూ కూడా ఒక్కొక్కళ్ళు 3 జాబులు కొట్టినాం సార్, జేఎల్, డిఎల్ అండ్ టీజీటీ కొట్టినామంటే మాకు చాలా సంతోషం అవుతుంది. సో ఇదే విధంగా ఫ్యూచర్లో డిఎస్సి కానీ ఎటువంటి టీచర్ జాబ్స్లో అయినా కూడా ఇప్పటికి ఉన్న జాబుల్లో దాదాపు కొన్ని సబ్జెక్ట్లో 90% కొట్టినాం, కొన్ని సబ్జెక్టులు 80% కొట్టినాం, కొన్ని సబ్జెక్టులు ఓవరాల్గా ఉన్న పోస్టుల్లో 60-70% స్టూడెంట్స్ రామయ్య సంస్థ స్టూడెంట్సే ఉన్నారు. సో వీళ్ళందరూ ఇప్పుడందరూ వీళ్ళందరూ కూడా రామయ్య సంస్థ స్టూడెంట్సే వీళ్ళందరూ కూడా. సో ఇంకా వీళ్ళందరికీ స్కూళ్ళల్లో మంచిగా జాబ్ చేయాలని అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు సయ్యద్ అఫ్రిన్. నేను రామయ్య కోచింగ్ సెంటర్కి వచ్చాను టీజీటీ తెలుగు కోచింగ్ కోసము. రామయ్య కోచింగ్ సెంటర్ వచ్చాక నాకు చాలా సబ్జెక్ట్ నేర్చుకున్నాను. అదేవిధంగా తెలుగు కంటెంట్ డాక్టర్ ఇడికోజు శ్రీనివాసాచారి సార్ బోధించారు. సార్ బోధించడం వల్ల నేను ఎంతో సబ్జెక్ట్ కంటెంట్లో చాలా నేర్చుకోగలిగాను. నాకు ఉన్న బేసిక్ ఏంటంటే జస్ట్ టెక్స్ట్ బుక్స్ మాత్రమే నాకు తెలిసేది సబ్జెక్ట్లో. కానీ రామయ్య కోచింగ్ వచ్చిన రావడం తర్వాత నాకు ఏం తెలిసిందంటే తెలుగు సాహిత్యం ఏందనేది, దానిపైన నాకు ఒక పట్టు అనేది సాధించగలిగాను. ఇన్షాల్లా నెక్స్ట్ నేను నెక్స్ట్ నోటిఫికేషన్లో జేఎల్ సాధిస్తానని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.
నాకు జేఎల్ జాబ్ వచ్చింది. నేను 1 ఇయర్ నుంచి ఇక్కడ రామయ్య ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకుంటున్నాను. ఇక్కడ సార్ వాళ్ళు చాలా కోఆపరేటివ్గా ఉంటారు. నాకు జేఎల్ బాట్నీ వచ్చింది. మా సార్ సీనయ్య సార్ చాలా అంటే చాలా నమ్మకం పెట్టుకున్నారు మా పైన. ప్రతిరోజు మా గురించి ఆలోచించేవారు. ప్రతి చిన్న డౌట్ కూడా ఏ టైం అయినా కూడా క్లారిఫై చేసేవారు. ఎగ్జామ్స్ కూడా చాలా కంటిన్యూస్గా పెట్టేవాళ్ళు. వీకెండ్స్లలో కానీ 3 డేస్కి ఒకసారి కానీ మాకు ఎగ్జామ్స్ జరిగేటివి. మేము అది కంటిన్యూస్గా రాసేవాళ్ళము. అండ్ ఈ స్టేజ్కి రావడానికి రామయ్య మాకు ఒక స్టెప్ లాగా తోడ్పడింది. ఓకే, బిఫోర్ కమింగ్ టు రామయ్య, ఐ డోంట్ నో హౌ టు స్టడీ, హౌ టు రీడ్, విచ్ బుక్ ఐ హ్యావ్ టు రీడ్. నాకు అన్నీ రామయ్యకి వచ్చాకే ఏ బుక్ చదవాలి, ఎలా ఫాలో అవ్వాలి, ఎలా చదివితే ఎలా గుర్తుండాయి, అన్ని టిప్స్ కానీ ఏదైనా సరే మా రామయ్య ద్వారానే దొరికింది. ఇంకా మా జేఎల్ బాట్నీలో అయితే మాత్రం సీనయ్య సార్ మాకు ప్రతిసారి ఏ డౌట్ ఉన్నా క్లియర్ చేసేవాళ్ళు. ఏ టాపిక్ అయినా సరే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. ఒక్కసారి క్లాస్ వింటే ఆ టాపిక్ అంతా మాకు గుర్తుండిపోయేది. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ రామయ్య. నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నా అంటే ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ రామయ్య. నేను 3 జాబ్స్కి సెలెక్ట్ అయ్యాను. ఐ గాట్ టీజీటీ, పీజీటీ, జేఎల్. నేను టీజీటీ వెరిఫికేషన్కి వెళ్ళలేదు, ఎందుకంటే వేరే వాళ్ళకి ఛాన్స్ రావాలని వెళ్ళలేదు. నేను పీజీటీ అపాయింట్మెంట్ తీసుకున్నాను, జేఎల్ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాను. థ్యాంక్ యూ రామయ్య, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సీనియర్ సార్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. నేను రామయ్యకి రావడం కంటే ముందు కూడా నాకు ఎలాంటి నాలెడ్జ్ కూడా చాలా తక్కువ. రావడానికి కూడా సహకరించిన సార్ అప్పయ్య సార్, స్పెషల్ థ్యాంక్స్ టు అప్పయ్య సారు. అంటే అన్ని విధాలుగా, ఆర్థిక పరంగా అన్ని రకాలుగా నాకు తోడ్పాటు అందించి నన్ను ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత, అంటే ఫస్ట్ 0 నాలెడ్జ్తో వస్తాం కదా సార్, 0 నాలెడ్జ్తో వచ్చిన నాకు అన్ని విధాలుగా ఫస్ట్ ధైర్యం, నాకు సబ్జెక్ట్ అని కాదు, ఫస్ట్ అయితే నాలో ధైర్యం నింపింది అయితే సార్ వాళ్ళు. ఆ ధైర్యంతో కాస్త కూసో చదవడము, నోటిఫికేషన్ వచ్చే వరకు నేను తీసుకున్న కోచింగ్ అంటే 2 మంత్స్ మాత్రమే. ఆ తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఓన్గానే ప్రిపేర్ అయినా సార్. ఇంకా నాకు ఎక్కువ చదువు అని కాదులే కానీ ఇంకెక్కువ సహాయం అయితే ఎక్కువ అందింది రామయ్య కోచింగ్ సెంటర్ నుంచి అని అయితే నేను గ్రేట్ఫుల్గా చెప్పుకోగలుగుతా అందరికీ. నేను ఈరోజు టీజీటీ బయాలజికల్ సైన్స్ అండ్ జనరల్ సైన్స్ రెండింటికి సెలెక్ట్ అయినా, చాలా హ్యాపీగా ఉన్నా సార్. థ్యాంక్స్ టు రామయ్య కోచింగ్ సెంటర్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు అప్పయ్య సార్. నేను పీజీటీ మ్యాథ్స్ జేఎల్ మ్యాథ్స్కి సెలెక్ట్ అయ్యాను. మేము ఇంటర్ డిగ్రీ పీజీ వరకు చదివిన ఆ అకాడమిక్ నాలెడ్జ్ వేరు. మేము జాబ్ కొట్టాలని, ఎలాగైనా లైఫ్ని చేంజ్ చేసుకోవాలని యూట్యూబ్లో సెర్చ్ చేసి ఆల్రెడీ జాబ్ వచ్చిన వాళ్ళను మరీ ఎంక్వైరీ చేసి ఎంచుకున్న ఇన్స్టిట్యూట్ రామయ్య ఇన్స్టిట్యూట్. సో మేము వెళ్ళిన మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు నేను దాదాపు 1 సంవత్సరం పాటు ఇన్స్టిట్యూట్లోనే ఉన్నాను. మొత్తం సిలబస్ మొత్తం కంప్లీట్గా విని ఎగ్జామ్ రాసే వరకు కూడా హాస్టల్లోనే స్పెండ్ చేసి ఈరోజు మేము ఈ విధంగా 3 జాబులు సాధించగలిగాము. టీజీటీ, పీజీటీ, జేఎల్ జాబ్ సాధించగలిగాము. అలా సాధించడానికి కారణం మాకు ఇన్స్పిరేషన్ అయినటువంటి మా యొక్క ఫ్యాకల్టీనే, ఎస్పెషల్లీ మా మ్యాథ్స్ శ్రీనివాస్ సార్, ఇంకా మెథడాలజీ సార్, ఇంకా చాలా సబ్జెక్ట్ సార్. సో మేము ఇన్స్టిట్యూట్కు వచ్చిన ఫస్ట్ డే నుంచి సో సార్తోని నేను ఒక్కదాన్నే ఫీజు మాట్లాడుకున్నాను. కేవలం ఫీజు ఎంతైనా సరే నాకు అవసరం లేదు, కానీ నేను ఏదో ఒకటి నేర్చుకోవాలి, నాలెడ్జ్ సాధించాలి కంపల్సరీ. జాబ్ కొట్టాలన్నా నాకు అదేమీ లేదు, కాకపోతే ఎగ్జామ్ రాసే వరకే నేను కష్టపడ్డాను, రాసి వదిలిపెట్టాను. కానీ ఈరోజు ఈ 3 జాబులు వస్తాయని నేను అస్సలు అనుకోలేదు. టీజీటీ, పీజీటీ, జేఎల్. సో ఇన్స్టిట్యూట్లో ఉన్నంత వరకే కాదు, ఎగ్జామ్ రాసినంత వరకే కాదు, ఈరోజు జాబ్ వచ్చినందుకని కాదు, మేము లైఫ్ లాంగ్ మా ఇన్స్టిట్యూట్ని, లక్ష్మీనారాయణ సార్ని, సో ఫస్ట్ డే నుంచి మాతో పాటు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మెంటల్గా, ఎడ్యుకేషన్ పరంగా, సో మోటివేషన్ పరంగా మమ్మల్ని మా లైఫ్లను చేంజ్ చేసి ఈరోజు మా ఫ్యామిలీకి ఆర్థికంగా, మా అన్ని విధాలుగా, ఆరోగ్యపరంగా, సో మేము ఇంత సాధించడానికి కారణం మా సార్. సో అప్పటి వరకు మేము డిగ్రీ వరకు, పీజీ వరకు చదివిన సార్లను మేము ఎంత గుర్తుపెట్టుకున్నామో, మేము ఇన్స్టిట్యూట్కి వచ్చి ఇంతగానం కష్టపడి, సో ఈ సార్లను మేము ఎంత అసలు లైఫ్లో ఎప్పుడూ మర్చిపోలేం. సో ఫ్యామిలీలో ధైర్యంగా మా సార్ ఇంత చెప్పారు, అలా చెప్పారు, ఇలా చెప్పారు అని మాట్లాడుకునే స్టేజ్కి వచ్చాం. ఈరోజు ఎవరైనా కూడా మేము చెప్పిన మాటలు వింటున్నామంటే ఈ విధంగా 3 జాబులు సాధించి మరీ ఇలా మీ దగ్గర మాట్లాడుతున్నాను. సో థ్యాంక్స్ టు రామయ్య ఇన్స్టిట్యూట్, థ్యాంక్స్ టు శ్రీనివాస్ సార్, థ్యాంక్స్ టు మెథడాలజీ సార్ అండ్ ఆల్ సబ్జెక్ట్స్ సార్. సో థ్యాంక్స్ సార్. మా గ్రామము నేరెళ్ళ. నేను పెళ్ళైన తర్వాత నా భర్త చదివించిండు, అప్పటి నుండి
మొదలుపెట్టిన చదువుకోవడం. హన్మకొండ కాడ ఒక రెండు ఇన్స్టిట్యూట్లకు వెళ్ళిన, అక్కడ నాకు నచ్చలేదు. మళ్ళీ తర్వాత ఇడికోజు శ్రీనివాసచారి సారు, ఎంతసేపు ఆఫ్లైన్ బాగుండదమ్మా, ఆన్లైన్ బాగుంటుంది, నేను రామయ్య సంస్థలో చెప్తున్నా, నువ్వు అక్కడికి వచ్చాయి తల్లి, నీకు చదువుకోవాలని బాగా ఇంట్రెస్ట్ ఉన్నది అని సార్ బాగా చెప్పిండు. ఇంకా గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నట్టు మా గురువు గారి ఆ మాటతోని వీడియో పెట్టడంతోనే, రామయ్య సంస్థల డెమో క్లాస్ వీడియో పెట్టడంతోనే అంత బాగా చెప్తున్నారు అనేసి నేను రామయ్య సంస్థకు చారి సారు, మా శ్రీనివాస చారి సారు దయ వల్ల హైదరాబాద్కు వచ్చిన. వచ్చిన తర్వాత టెట్టు సిరికొండ లక్ష్మీనారాయణ సార్ గారిని అడిగిన, మేము పేదోళ్ళం సారు, ఫీజు కొంచెం తగ్గియండి సారు అని అంటే సరే అమ్మ అని ఎంతో కొంత తగ్గించి సార్ జేఎం చేపించుకున్నాడు. జేఎం చేపించుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి పరిస్థితులు అనుకూలంగా లేవు. మళ్ళీ వచ్చి సారు మా ఫ్యామిలీలో మా ఇద్దరు పిల్లలు హాస్టల్లో చదువుతున్నారు, నాకు కొంచెం నా భర్తకు కోఆర్డినేటర్గా ఇస్తే నేను టెన్షన్ లేకుండా చదువుకుంటా, ఉద్యోగం కొడతా సారు, నాకు కష్టపడి చదువుకునే తత్వం ఉంది అనేసి ఇష్టంతో చదువుకుంటాను సారు, ఈ కష్టాన్ని కూడా ఈ సమస్యను నువ్వు పరిష్కారం చేయాలి అని మా డైరెక్టర్ సార్ గారిని అడిగితే నాకు నా భర్త గారికి కోఆర్డినేటర్గా అవకాశం ఇచ్చిండు. ఇంకా ఇచ్చిన తర్వాత టెన్షన్ లేకుండా బాగా చదువుకున్నా, టెట్ క్వాలిఫై అయినా. తర్వాత మళ్ళా మా చారి సారు తెలుగులో వెలుగు అట్లా మాకు 6 గంటలకే వచ్చి గురుకుల పీజీటీ కానీ జేఎల్ కానీ ఎంత సబ్జెక్టు నేర్పిండో అది ఆ సారుకు ఎంత రుణపడి ఉంటామో మేము విద్యార్థులము చెప్పలేనిది మాటలల్లో. సారు సేవ అమూల్యమైనది, ఇంకా మోటివేషను చేస్తే ఓ అని ఏడ్చే అంత మాకు ఇంకా ఉద్యోగం కొట్టాలి ఎట్లాగైనా సరే అనేసి ఆ సారు మాటల్లో మేము అది నేర్చుకున్నాము. సబ్జెక్టు చెప్తూనే ఇంకా పెళ్ళైన వాళ్ళైతే నా భార్యకు ఉద్యోగం వస్తుందని ఎదురు చూస్తారు, పెళ్ళి కాని వాళ్ళైతే తల్లిదండ్రులు నా పిల్లలకు ఉద్యోగం వస్తుందని ఎదురు చూస్తారు, అట్లా మీరు ఇక్కడ దాకా ఎందుకు వచ్చిండ్లు, ఉద్యోగం కొట్టుకొనే పోవాలి, ఇంకా ఉద్యోగం రాకుంటే మనకి ఏం లేదు, మనకు చదివే ఆయుధము విద్యనే, బాగా నేర్చుకోవాలి, ఎన్ని కష్టాలు వచ్చినా మనం ఎదుర్కోవాలి అనేసి మాకు పాఠం చెప్తుంటేనే అందులోనే కలిపి మాకు చెప్పేది. అట్లా ఇంకా సంస్థల రామయ్య సంస్థల అందరూ ఫ్యాకల్టీ బాగా చెప్తారు, వాళ్ళలాగా మేము ఎప్పుడెప్పుడు చెప్పాలని ఎదురు చూసేదాన్ని. ఇంకా నా భర్త ప్రోత్సాహంతో, నా గురువుల మోటివేషన్తో, మా రామయ్య సంస్థ సారు ఇచ్చిన అవకాశంతో టీజీటీ పీజీటీ జేఎల్ ఉద్యోగం కొట్టగలిగిన. ఇంకా ఎవరైనా విద్యార్థులుంటే తెలుగు సార్ని కానీ డైరెక్టర్ సార్ కానీ ఏ సమస్య అయినా చెప్పుకోవచ్చు, సమస్య పరిష్కారం అవుతుంది, ఇంకా ఉద్యోగం కొట్టవచ్చు. మనకంటూ విద్య ఉంటే ఏదైనా సాధించలేనిది అనేది లేదు, మనం ఖచ్చితంగా సాధించుతాము అనే నమ్మకంతో రావచ్చు, మంచిగా జాయిన్ అయ్యి చదువుకోవచ్చు, అన్ని రకాలుగా ఏ బాధ ఉన్నా కానీ గురువుల గారికి చెప్పవచ్చు. ఈ సంస్థకు రామయ్య సంస్థకు ఎప్పటికీ రుణపడి ఉంటానని, ఇంకా ఏదైనా కానీ ఉచితంగా డబ్బులు లేకుండా పెట్టిన టెస్టులు కూడా రాసి ఇంతవరకు 3 జాబులు సాధించి నాకు చాలా ఆనందంగా ఉన్నది. మా సిరికొండ సార్కు కానీ, మా ఇడికోజు శ్రీనివాసచారి సార్కు కానీ, ఇంకా తెలుగు బోధించిన వాళ్లకు, మాకు జేఎల్కు పీజీటీలో జిఎస్ మాకు బోధించిన వాళ్ళందరి గురువులకు రుణపడి ఉంటానని నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. నా జీవితానికి ఇది చాలు సారు, మా సిరికొండ సారు, మా తెలుగు సారు నాకు సొంత గురువులు, నాకు సొంత అన్నయ్యలు, నా సొంత కుటుంబము, ధన్యవాదములు సారు, ముగిస్తున్నా. ఈరోజు ఎల్బి స్టేడియంలో ఉద్యోగాల ఆర్డర్స్ ఇచ్చిన సందర్భంలో మనం ఈ స్టేడియంలో కాక చూస్తే చాలామంది మన రామయ్య కోచింగ్ స్టూడెంట్సే ఉండడం జరిగింది. దానికి ప్రధాన కారణం ఏంటంటే మన డైరెక్టర్ లక్ష్మీనారాయణ సార్ యొక్క ఒక పటిష్టమైనటువంటి ప్రణాళికతో వ్యవస్థను నడపడము, దానికి తోడుగా సమర్థులైనటువంటి సబ్జెక్టు నైపుణ్యం కలిగినటువంటి అధ్యాపక టీమును కూడా రెడీ చేసుకొని సంవత్సరాల తరబడిగా, అంటే సుమారు 10.5 టైం అవుతుంది, 15 సంవత్సరాల నుంచి కూడా సుదీర్ఘ అనుభవం గడించినటువంటి డైరెక్టర్ లక్ష్మీనారాయణ సార్ గారి ఆధ్వర్యంలో
ఒక మంచి టీము కోచింగ్ను ఇవ్వడం ఫలితంగా దానికి తోడుగా ఒక నిర్దిష్టమైన ప్రణాళిక, అది ఎగ్జామ్ షెడ్యూలే కావచ్చు, కోచింగ్ షెడ్యూలే కావచ్చు, తర్వాత పేపర్ అనాలిసిసే కావచ్చు, తర్వాత ఆన్లైన్ టెస్టింగ్ విధానమే కావచ్చు, ఎర్రర్ కరెక్షన్ విధానం కావచ్చు, ఇవన్నీ విద్యార్థులు పాటించడం వల్ల ఈరోజు ఆన్లైన్ బేస్డ్గా జరిగినటువంటి ఎగ్జాములో, పేపర్ బేస్డ్గా జరిగిన ఎగ్జాములలో కూడా మన రామయ్య కోచింగ్ సంస్థ విద్యార్థులు ఘన విజయం సాధించడానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఈ సందర్భంగా మేము ప్రత్యేకంగా మా డైరెక్టర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అంతేకాకుండా ఏ సబ్జెక్ట్ తీసుకున్నా, ఈరోజు మ్యాథ్స్ తీసుకున్నా, జువాలజీ తీసుకున్నా, తెలుగు తీసుకున్నా, బాట్నీ తీసుకున్నా, బయాలజీ తీసుకున్నా, టీజీటీలో అన్ని సబ్జెక్టులలో తీసుకున్నా కూడా ప్రతి విద్యార్థి ఒక టీజీటీ సాధించారంటే పీజీటీ సాధించరు, పీజీటీ సాధించారంటే జేఎల్ సాధించరు, చివరికి తక్కువ పోస్టులు ఉన్నటువంటి డిఎల్లు కూడా వాళ్ళ నైపుణ్యం ప్రదర్శించి డిఎల్ పోస్టులలో కూడా ఎక్కువ పోస్టులు మన సంస్థ విద్యార్థులు సాధించడం నిజంగా కూడా చాలా సంతోషించదగ్గ విషయము. రామయ్య విద్యార్థులకు ఇది ఒక గొప్ప విజయంగా మనం చెప్పవచ్చు. సో ఇక్కడ మేము బాట్నీ కోచింగ్ ఇవ్వడం జరిగింది. కోచింగ్ ఇస్తున్నప్పుడు కూడా మాకు ప్రతిరోజు కానీ డైరెక్టర్ గారు మాట్లాడుతూ ఎలా ఉన్నారు పిల్లలు, ఎలా ఫాలో అవుతున్నారు, వాళ్ళు ఏమైనా సాధించగలుగుతారా, ఈసారి మనం గురుకులాల్లో అతి ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు సాధించాలనేటువంటి చర్చ చేసేవారు. ఆ విషయం చూస్తే సార్కున్నటువంటి ఆ పట్టుదల మాకు బాగా అంటే ఇన్స్పిరేషన్గా ఉపయోగపడేది. ఆ రకంగా మేము కూడా తోడై కష్టపడడం ఫలితంగా సార్ యొక్క సపోర్ట్ వల్ల ఈరోజు చాలామంది పిల్లలు జేఎల్ బాట్నీ, జేఎల్ జువాలజీ, మ్యాథ్స్, తెలుగులో కూడా విజయం సాధించడం జరిగింది. ఈ సందర్భంగా మా పిల్లలందరికీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలుపుతున్నాం. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన 2022 టెట్ ఫలితాలలో రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ ప్రభంజనం. టెట్ పేపర్ 1లో 133 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన జే అంజని. టెట్ పేపర్ 2 మ్యాథ్ సైన్స్ విభాగంలో 129 మార్కులు, 127 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంకులు సాధించిన జే అంజని అండ్ సరిత. టెట్ పేపర్ 2 సోషల్ స్టడీస్ విభాగంలో 122 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంక్ సాధించిన ఏ మమత. మరియు అన్ని పేపర్లలో 90% ఉత్తీర్ణత సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. 2017-18 డిఎస్సి ఎస్జిటీలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన మహేష్. స్టేట్ టాప్ 10 ర్యాంకులతో పాటు అత్యధిక ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. మరియు గురుకుల టీచర్స్లో టీజీటీ మ్యాథ్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ స్రవంతి, టీజీటీ బయోసైన్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సుధా, టీజీటీ సోషల్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ బి శ్రీధర్, టీజీటీ సోషల్ స్టేట్ సెకండ్ ర్యాంక్ రాజేందర్ రెడ్డి, టీజీటీ తెలుగు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అంజన్ కుమార్, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రాజ్యలక్ష్మి, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ సెకండ్ ర్యాంక్ దివ్య, టీజీటీ ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ శ్రీలక్ష్మి, పీజీటీ ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ మురళి, పీజీటీ ఇంగ్లీష్ స్టేట్ థర్డ్ ర్యాంక్ యాదగిరి. 2017-18 డిఎస్సి గురుకుల టీచర్స్లలో 70-80% ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. టెట్ మరియు డిఎస్సి కోచింగ్ కొరకు డైరెక్టర్ సిరికొండ లక్ష్మీనారాయణ గారి సారథ్యంలో అత్యుత్తమమైన అధ్యాపక బృందంచే కొత్త బ్యాచ్లు ప్రారంభమైనవి. వివరాలకు సంప్రదించండి 9246208422, 888-55-55202, 888-58-59-000, 800-89-5440, 800-89-5448, 8520-8443. రామయ్య కోచింగ్ సెంటర్ గురుకుల టీచర్, జేఎల్స్, డిఎల్స్, పీజీటీ, పీఈటీ, పీడీ, లైబ్రేరియన్స్ కొరకు జనరల్ స్టడీ, కంటెంట్ అండ్ పెడగాజీ, స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీస్ చే ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ బోధన అందించే ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్, దిల్సుఖ్ నగర్. ఆన్లైన్ కోచింగ్ కొరకు డౌన్లోడ్ చేయండి రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్.